రంగారెడ్డి జిల్లా హాత్మూర మండలం కొన్యాల గ్రామంలో భారీ ఈదురుకరలతో కురిసిన వరగండ్ల వానకు పలు ఇండ్ల పైకప్పులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై మాజీ సర్పంచ్ సుజాత సత్యం, పీసీసీ కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి పీసీసీ అధికార ప్రతినిధికి విషయం చెప్పడంతో వారు వెంటనే స్పందించి నష్టపోయిన కుటుంబాలను పరామర్శించారు. ప్రతి కుటుంబానికి ఆవుల రాజిరెడ్డి చేతుల మీదుగా ఆర్థిక సహాయం అందించారు. అనంతరం రాజిరెడ్డి, మన్నయ్య, కిష్టయ్యలు మాట్లాడుతూ నష్టపోయిన కుటుంబాలను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీసీసీ మైనారిటీ రాష్ట్ర కార్యదర్శి హకీం, కాంగ్రెస్ పార్టీ హత్నూర మండల అధ్యక్షులు కిష్టయ్య, కొన్యాల గ్రామ మాజీ సర్పంచ్ సుజాత సత్యం, దౌలతాబాద్ సర్పంచ్ కొన్యాల వెంకటేశం, ఉప సర్పంచ్ రియాజ్, మాజీ సర్పంచ్ లోకృష్ణ శివరాజ్, సోషల్ మీడియా ఇన్ఛార్జ్ చార్ల సందీప్, కొన్యాల గ్రామ వార్డు మెంబర్లు పండుగ రాము, కె స్వరూప, సుజాత మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. వడగండ్ల వాను ఈదురుగాళ్లకు ఈ కొన్యాల గ్రామంలో చాలా ఇండ్లు దెబ్బతిన్నాయి. ఈ సమాచారాన్ని నిన్న జరిగిన వెంటనే సత్యం గారు, మాజీ సర్పంచ్, మన్నయ్య గారికి ఇన్ఫార్మ్ చేయడం, తర్వాత మండల కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా వెంటనే నాకు ఆ సమాచారం చేరవేశారు. అన్న, మరి ఈ సందర్భంలో మనం ఆదుకోవాల్సిన సమయం ఉన్నది. మనం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ ప్రజల పక్షాన నిలబడిన తరుణం ఇది. మీరు ఖచ్చితంగా రావాలి అన్న విన్నపాన్ని వెంటనే నేను ఆమోదించి ఈరోజు వాళ్ళ ప్రోద్బలంతో, వాళ్ళ ఉత్సాహంతోనే నేను ఈరోజు ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. నిన్న జరిగినటువంటి గాలి బీభత్సంతో కూడినటువంటి వడగండ్ల అకాల వర్షానికి మా కొన్యాల గ్రామంలో చాలామంది పేద ప్రజల యొక్క రేకుల ఇండ్లు కూలిపోయాయి. పాక్షికంగా పూర్తికంగా రేకులు మొత్తం ఎగిరిపోయాయి. వాళ్ళ వంట సామాగ్రి కూడా పూర్తిగా ధ్వంసమైపోవడం జరిగింది. మేము వెంటనే రాజిరెడ్డి సార్ గారికి, మానే సార్ గారికి ఫోన్ చేయగానే వాళ్ళు స్వచ్ఛందంగా మేము వస్తాము, వాళ్ళని సందర్శిస్తాము అని చెప్పి సందర్శించడమే కాకుండా వారికి ఆర్థికంగా కూడా సహాయం చేయడం జరిగింది.